ఆశతో మనందుకి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాం. మంచి ముహూర్తం పెడితే మేము దానికి కావాల్సిన కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటాం. అయినా ఎందుకు నానమ్మా, కొడుకును అంత ప్రేమిస్తూ కోడలి మాత్రం ద్వేషిస్తూ ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎవరు అన్యాయం చేశారా? మామ్ తో పాటు వెళ్లి విడాకులు మీద సంతకం చేయించినప్పుడు తెలీదా మామ్ కు అన్యాయం జరుగుతుందని? నా వెంట పడింది నందు, నా జీవితంలోకి వచ్చింది నందు, నా మానాన నేనుంటే పరిస్థితి పెళ్లి వరకు తీసుకొచ్చింది నందు. ఎవరు ఏమనుకున్నా ఎంత గింజుకున్నా